తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణలో సంచలనంగా మారిన కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి శిరీష, అంటే బర్రెలక్క, ఈవిడి గురించి నాగేశ్వర్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడగలేదనేది మీ లేదు, సందర్భం మాట్లాడదు. ఇప్పుడు మాట్లాడుతున్నా, మీరు అడిగారు కదా, సో రేపు కూడా మాట్లాడతాను. సో డెఫినెట్ గా ఒక ఫినామినా, అది సోషల్ మీడియా పెద్ద ఫినామినా సృష్టించిన మాట నిజం. ఆహ్వానించాలి, అందుకు అభ్యంతరం ఏముంది? ఎందుకంటే ఆమె ఒక సాధారణ అమ్మాయి, ఆ స్థాయిలో ఎన్నికల క్షేత్రంలో ఒక సింబాలిక్గా పేద ప్రజల ప్రతినిధిగా పోటీ చేస్తున్నానని దాన్ని మనం ఆహ్వానించాలి. అందులో నిరుద్యోగం ఆధారంగా ఆమె పోటీ చేస్తుంది, దాన్ని కూడా డెఫినెట్గా ఆహ్వానించాలి. ఇంత ధనబలం మా ఉన్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా బరలెక్క పోటీని మనం ఆహ్వానించాలి. కానీ రాజకీయ పోటీ అనేది ఒక సోషల్ మీడియా సింబాలిజం కాదు. సో సోషల్ మీడియాలో చాలా ఊపు ఉంటుంది. నేను పార్లమెంట్కి పోటీ చేశాను మిజిల్స్ మల్కాజ్గి నుంచి, అప్పుడు ఇంత సోషల్ మీడియా ఇంకా అప్పటికి పోలే 2014లో. కానీ చాలా బ్రహ్మాండమైన, ఎక్కడికి పోయినా కాలనీలలో, కమ్యూనిటీలో, అపార్ట్మెంట్లలో పోతే, సార్ మీరు పోటీ, మీలాంటి వాళ్ళు ఉండాలి సార్ పార్లమెంట్లో, మీరు పార్లమెంట్లో గడగడలాడిస్తారు సార్, ప్రభుత్వం ఏదైనా వాయించబడే నిలదీస్తారు సార్, మాలాంటి వాళ్ళకి మీరుండాలి, విద్యావంతులు అంతా నాగేశ్వర సార్కే ఓటేయాలని అన్నారు. ఏమైనా 12,000 ఓట్లు వచ్చినాయి. మల్లారెడ్డికి 5 లక్షల పైకి వచ్చాయి, మైనంపల్లికి 5 లక్షల పైన వచ్చాయి. అందువల్ల ఈ సింబాలిజం అనేది జనాన్ని అట్రాక్ట్ చేస్తుంది, నిజం, అది అనుమానం లేదు. ఎందుకంటే ప్రజల్లో ఉన్న మారల్ అవుట్రీచ్, ఈ రాజకీయ వ్యవస్థ పైన ప్రజలకు ఉండేటువంటి ఒక తీవ్రమైన మారల్ అవుట్రీచ్ని అది రిఫ్లెక్ట్ చేస్తుంది. కానీ అల్టిమేట్గా అది ఓటింగ్గా ట్రాన్స్ఫర్ కావాలి, అది గ్రౌండ్ లెవెల్లో ట్రాన్స్ఫర్ అయితే నిజంగా మనం సంతోషించాలి. ఎందుకంటే అవుట్ ఆఫ్ ద నోవేర్ నుంచి వచ్చి ఎన్నికల్లో ప్రమాణం చూపితే, సో అది సోషల్ మీడియా హైప్ కాదు, కావాల్సింది గ్రౌండ్ మీద పొలిటికల్గా ట్రాన్స్లేట్ కావాలి. అంటే ఇప్పుడు బర్రెలక్క గారి గురించి మనం చూస్తే, అంటే బర్రెలక్క అని బాగా పాపులర్ అయ్యారు కాబట్టి, ఆవిడ కొల్లాపూర్లోనే కాకుండా ఆవిడ ఏ కాజ్ గురించి అయితే ఆవిడ పోటీ చేస్తున్నారో, నిరుద్యోగుల సమస్యకి సంబంధించి, ఈ దీని ఇంపాక్ట్ ఆ నియోజకవర్గం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంతో అంతో ఉండే అవకాశం ఉందా? ఆ కాజ్ పబ్లిక్లోకి వెళ్ళే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే సోషల్ మీడియా కూడా ఇంత సెన్సేషన్ బర్రెలక్క కావడానికి కూడా కారణం అదే, ఆమె రిప్రజెంట్ చేసిన కాజ్. అది ఆల్రెడీ యూత్ అన్రెస్ట్ తెలంగాణ ఎలక్షన్స్లో తీవ్రంగా ఉంది, యూత్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పెద్ద ఇష్యూగా ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమ అవసరాల కొరకే కావచ్చు, ఉద్యమంలోకి యూనివర్సిటీలని, విద్యా సంస్థల్ని ఉద్యమ కేంద్రాలుగా మార్చుకోవటానికి ఒక పెద్ద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశారు. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా కేటీఆర్ అంగీకరించారు, మేము ప్రతి ఇంటికి ఉద్యోగం అని అనలేదు, కానీ లక్షల సంఖ్యలో ఉద్యోగం వస్తాయని మేము అన్నాము అని కూడా అంగీకరించాడు. సో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయన్నప్పుడు ఇప్పుడు ఎన్ని ఫిలప్ చేశారు? బీఆర్ఎస్ చెప్పుకుంటున్నది కూడా లక్ష పైనే. ఏం 10 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు మేము నింపినామని అనలేదు. ఇప్పుడు అనొచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉంటాయా? ఈ థీరి ఇప్పుడు చెప్తున్నారు, ఎలక్షన్ ఉద్యమ టైంలో చెప్పలేదు కదా. ఉద్యమ టైంలో చెప్పింది 16 జీవో అమలవుతుంది, ఆంధ్ర ఉద్యోగులు అంతా వెళ్ళిపోతారు, లక్షల సంఖ్యలు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. నాలాంటి వాడు అప్పుడు కూడా అన్నాడు, ఇది కాదు, రాష్ట్రం ఏర్పడితే ప్రభుత్వ ఉద్యోగాలు అన్నీ పెరగవని. కానీ అప్పుడు ఏమన్నా ఇన్నడం అనమాట, అప్పుడు తెలంగాణ భావోద్వేగం అలాంటివి. సో అందువల్ల లక్షల సంఖ్యలు ఉద్యోగాలు వస్తాయని ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసినప్పుడు ఇక ఆ స్థాయిలో ఉద్యోగాలు రానప్పుడు అండ్రెస్ట్ ఉంటుంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ తెలివిగా మిగతా రాష్ట్రాలు ఎన్ని ఇచ్చారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఇచ్చారు, ఈ కంపారిజన్లు ఇస్తున్నారు. ఈ కంపారిజన్లు యాక్సెప్ట్ చేయరు. మీకు ఉదాహరణకు, మీ మన ఇంట్లో పిల్లవాడే ఉంటాడు, వాడు ఎగ్జామ్ రాస్తుంటాడు, ఒక వాడి పే ఒక వాడు క్లాస్మేట్ శేఖర్ అని ఉన్నాడు. శేఖర్కు వీడికి చిన్నప్పటి నుంచి పోటీ ఉంటుంది, ఇద్దరికి 96, 97, 98, 95, 99, 98 ఇట్లా మార్కులు వస్తాయి. ఒక్కసారి నెక్స్ట్ టైం శేఖర్తోనే కంపేర్ చేస్తారు తప్ప రామారావుతోనూ, కృష్ణతోనూ కంపేర్ చేయరు, అంటే శంకర్తో కంపేర్ చేయరు, వాళ్ళతో కంపేర్ చేయను, వాళ్ళతో చేయరు. నువ్వు ఏం చెప్పావు, నువ్వు క్రియేట్ చేసిన ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఇంకో ఆ టాప్ ర్యాంకింగ్ స్టూడెంట్తోనే నువ్వు పోటీ పడతావని. అందువల్ల బీఆర్ఎస్ను జడ్జి చేయడానికి యూత్ మీరు ఉద్యమ కాలంలో చెప్పిన లక్షల ఉద్యోగాల సంగతి ఏంటి అంటున్నారు తప్ప, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఇచ్చారు, ఇతర రాష్ట్రాల్లో ఎన్ని ఇచ్చారు అన్నది వాళ్ళకి అనవసరం కదా.
మీరు ఉద్యమకాలంలో చెప్పారు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిందనుక ఎక్కిస్తాం, ఇతర రాష్ట్రాలకు ఎక్కిస్తా అని చెప్పలేదు కదా, లక్షల ఉద్యోగాలు ఇస్తాయి అని చెప్పారు. అది రానప్పుడు ఈ అశాంతి, ఈ వ్యతిరేకత, దానికి తోడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో జరిగిన గందరగోళం, ఇలాంటి అంశాలు ఇంకా ఎక్కువయ్యాయి. సో మీకు ప్రబలిక ఆత్మహత్య ఎపిసోడు ఇలాంటివి ఆటోమేటిక్గా యూత్ అండ్రస్ట్ గెలవన ఇచ్చేస్తుంది. అలాగే బరలెక్క లాంటి వాళ్ళు నిరుద్యోగం అనే అంశాన్ని తీసుకొని పోటీ చేయడం కూడా ఆ సమస్య గెలవన చేయడానికి ఉపయోగపడుతుంది.